హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా బలపడి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇక ఈరోజు ఇది వాయుగుండంగా మారొచ్చని హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ఇది ఈరోజు తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర తీరంలోని కరేకల్, శ్రీహరికోట మధ్యన కడలూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, దీని వలన తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదైంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్షభీభత్సం ఇలానే కొనసాగితే ప్రాజెక్టుల గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక భారీ వర్షాలు కొనసాగటం వలన యాసంగి పంటలకు నీరు సమృద్ధిగా లభించే పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఏపీలో వర్షాలు దంచికొడుతుంటే రాబోయే 2 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరించింది. ఇక ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది వాయుగుండంగా మారొచ్చు అని IMD అంచనా వేసింది. ఇక 24 గంటల్లో నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని IMD సూచించింది. కోస్తాలో తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని వలన ఈ నెల 13 వరకు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇక అల్పపీడన ప్రభావం రాయలసీమపై ఎక్కువగా ఉంటుంది. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మిగిలిన అన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం కారణంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, నాగర్కర్నూలు జిల్లాల్లో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.